ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు రాజకీయం కాకపుట్టిస్తోంది కాపులు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్న నూతనంగా ఏర్పడిన పునర్విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కూడా కాపులే కీలకం ఆ కాపులు అత్యధికంగా నివసిస్తున్న ఉభయ గోదావరి జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను సీట్లు తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు సీట్లు కాపులు ఆంధ్రప్రదేశ్లో ఒక మాట మాట్లాడుకుంటారు ఈ ఎన్నికల్లో ఈ పార్టీకి మద్దతు ఇద్దాం ఈ పార్టీని గెలిపిద్దామని నిర్ణయానికి వస్తారు మనం గత చరిత్ర చూస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కాపు సామాజిక వర్గం ఎన్టీఆర్కి టీడీపీకి మద్దతు ఇచ్చింది తదుపరి నాదెళ్ల భాస్కర్ రావుని అడ్డం ఇందిరా ఇందిరాగాంధీ ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రిగా పదవి నుంచి తోసేసినప్పుడు రామ్లాల్ గవర్నర్ యొక్క ఆయన అక్రమ చేష్టల వల్ల రామారావుని తొలగించారు ఎన్టీ రామారావుని అప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే సభను రద్దు చేసి ఎన్టీఆర్ మళ్ళీ ఎన్నికలు జరిపితే పంతొమ్మిది ఎనభై ఐదులో కూడా కాపు సామాజిక వర్గం కాపు జాతి అంతా తెలుగుదేశం పార్టీ వరుసగా ఎనభై మూడు ఎనభై ఐదులో కూడా మద్దతు ఇచ్చారు ఎనభై తొమ్మిది వచ్చేసరికి సీన్ మారింది కాపు జాతి తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు కాంగ్రెస్కు దగ్గరయ్యారు ఎనభై తొమ్మిదిలో కాపులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఎనభై తొమ్మిది తర్వాత ఐదు సంవత్సరాల ఆనాటి కాంగ్రెస్ దుష్టపాలన ముఖ్యమంత్రుల మార్పు రెడ్డి సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం భరించలేక తొంభై నాలుగు వచ్చేసరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఆదరించి తొంభై నాలుగు విజయం ఎలా ఉందంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రానంత మెజారిటీ ఎనభై మూడులో రానంత మెజారిటీ తొంభై నాలుగులో రెండు వందల ముప్పై ఐదు సీట్లను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇరవై ఐదు సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితికి దయనీయమైన పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ తొంభై నాలుగులో నెట్టబడింది ఆ తొంభై నాలుగులో కాపుజాతి సహకరించబట్టే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తొంభై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గం మద్దతుతోనే రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల నాలుగు సంవత్సరం వచ్చేసరికి రాజశేఖర రెడ్డి కాపు సామాజిక వర్గం వా పెద్దలందరినీ దగ్గర తీసి మళ్ళీ రెండు వేల నాలుగు వచ్చేసరికి కాపులు తెలుగుదేశం పార్టీకి దూరమై రాజశేఖర రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి దగ్గరై కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం వల్ల రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఆ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీకి కాపు జాతి మద్దతు ఇవ్వకపోతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు ఇక రెండు వేల తొమ్మిది వచ్చేసరికి సీన్ మారింది అప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఈ ప్రజారాజ్యం పార్టీ ఒంటరిగా పోటీ చేయటం రాజకీయ అనుభవం లేకపోవటం సరైన సలహాదారులు కొరవట్టం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు కూడా ఒక పొరపాటు చేశాడు ఆయన టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మహాకూటమని తెలుగుదేశం సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఈ టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళ బలానికి మించి సీట్లు ఇచ్చాడు సరే పొత్తు పెట్టుకున్నా నష్టం లేదు ఆ రోజు యాభై సీట్లు కోరితే యాభై సీట్లు ఇచ్చాడు తెలంగాణలో ఆ తెలంగాణలో యాభై సీట్లు ఇవ్వటమే కొంప ముంచేసింది అసలు వాళ్ళకి అంత బలం లేదు యాభై టీఆర్ఎస్ పోటీ చేస్తే కేవలం పది సీట్లనే గెలిచింది టీఆర్ఎస్ అంటే నలభై సీట్లు అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టినట్టుంది ఆ విధంగా పొత్తులో ఉండే భాగస్వామ్య పక్షాలు వాళ్ళ శక్తినికి మించి సీట్లు తీసుకోవటం వల్ల ప్రధాన భాగస్వామ్యం పార్టీకి బాగా దెబ్బ తగులుతుంది దెబ్బ కూడా మామూలు దెబ్బ తగలదు ఓటమి దిశగా పయనిస్తుంది అందువల్ల నిజమైన పొత్తు అంటే ఏదైతే పెద్ద భాగస్వామి పక్షం ఉందో వాళ్ళు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ తీసుకుని గెలిచిన తర్వాత ఎమ్మెల్సీలు కావాలంటే సగం కాదు అరవై శాతం కాదు డెబ్భై ఐదు శాతం ఎమ్మెల్సీలు భాగస్వామ్య ఇవ్వచ్చు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్లు కార్పొరేషన్లు అలాగే నగర మేయర్లు మున్సిపాలిటీల్లో కూడా మిత్రపక్షాలు చిన్న చిన్న భాగస్వామి పక్షాలకు అక్కడే ఇవ్వచ్చు కానీ శక్తికి మించి వాళ్ళ బలానికి మించి వాళ్ళకి సీట్లు కేటాయించడం వల్ల ప్రధాన పార్టీ ఏదైతే ఉందో అది నష్టపోతుంది అధికారంలోకి రాదు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నాడో చంద్రబాబు నాయుడు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇదేంటి మనం సమైకాంధ్ర కోరుకుంటే ఈ టీడీపీ పార్టీ వాళ్ళే టీఆర్ఎస్తో కలిసారని వాళ్ళు ఓటు వేయలేదు ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాదు రంగారెడ్డి వివిధ జిల్లాలలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్తో కలిసిందో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఇలా అందరూ కాంగ్రెస్ పార్టీకి వేశారు రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్ నగరము రంగారెడ్డి సెట్లర్స్ ఉన్న ప్రాంతం అంతా కూడా అందరూ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి మగాడు రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్ర విభజన జరగదు మనకు కావాల్సింది సమైక్యాంధ్రని చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు తెలుగుదేశం నాయకులు శ్రేణులు కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేయలేదు ఆ రోజున చంద్రబాబు నాయుడు ఒక అడుగు ఒక మెట్టు దిగి టీఆర్ఎస్తో కాకుండా ప్రజారాజ్యం పార్టీతో ఇప్పుడు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకున్నదో అదేవిధంగా ఆనాడు మెగాస్టార్ చిరంజీవిని దగ్గర తీసుకుని పొత్తు పెట్టుకుని అప్పుడు అవసరమైతే రెండు వేల తొమ్మిది పరిస్థితిని బట్టి ఒప్పుకుంటే పిఆర్పి పార్టీ ఉప ముఖ్యమంత్రి చిరంజీవి లేదా మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రెండు సంవత్సరాలు చిరంజీవి ఆ విధంగా పొత్తు పెట్టుకున్నట్లయితే రెండు వేల తొమ్మిదిలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు రెండు వేల నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ చచ్చి బతికిందన్న విధంగా రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ పార్టీ సిపిఐ సిపిఎం వాళ్లతో పొత్తు పెట్టుకుని కాపు జాతిని దగ్గర చేసుకుని రాజశేఖర రెడ్డి ఒకే ఒక్క నిర్ణయంతో రైతులకు ఉచిత విద్యుత్తు అనే నినాదంతో గెలిచేశాడు చంద్రబాబు నాయుడు మొండిగా నేను ఉచిత విద్యుత్తు ఇవ్వను ఇవ్వను అన్నాడు ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇస్తే రెండు వేల నాలుగులో రాష్ట్ర బడ్జెట్పై భారము ఎనిమిది వందల కోట్లు ఆయన అది ఒక్కటి ఆలోచించి ఉచిత విద్యుత్తు అంటే రెండు వేల నాలుగులో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదు సరే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జనసేన పార్టీ కాపు జాతి వల్లనే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగలిగాడు టీడీపీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపికి టీడీపీకి మధ్య వ్యత్యాసం కేవలం ఒక్క శాతం ఓట్లే పదిహేను లక్షల ఓట్లే రెండు వేల పద్నాలుగులో కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల కాపు జాతి ఏకగ్రీవంగా టీడీపీకి మద్దతు ఇవ్వటం వల్ల అధికారంలోకి వచ్చింది తదుపరి జరిగిన పరిణామాలు జనసేన విడిపోవటం కాపు ఉద్యమం తర్వాత తెలుగుదేశం పార్టీ మితిమీరిన విశ్వాసంతో మేము ఒంటరిగా గెలిచేస్తామని వాళ్ళు బీజేపీని జనసేనను దూరంగా చేసుకోవటం వల్ల తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందింది దానికి కారణం కూడా కాపు జాతి రెండు వేల పంతొమ్మిదిలో ఏకగ్రీవంగా మెజారిటీ జనసేన పార్టీ ఉన్నా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించారు కొన్ని ఓట్లు జనసేన పార్టీకి వచ్చినాయి కాపు జాతి ఓట్లు చీలిపోయినాయి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో జాతి కాపు పెద్దలు కాపు నాయకులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు జనసేన పార్టీకి మద్దతిద్దాం ముందు ప్రవేశిద్దాం శాసనసభలో ప్రవేశిద్దాం పార్లమెంట్లో ప్రవేశిద్దాం మంత్రులుగా మన వారికి కొంత ప్రాతినిధ్యం ఇద్దాం పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవంతో పాటు పరిపాలనా అనుభవం కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో లభిస్తుంది ఆ విధంగా అంచెలంచెలుగా ఎదుగుదాం ఒక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుదామని జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఇచ్చిపుచ్చుకునే ధోరణి త్యాగ నిరతి త్యాగరాజుల్లో ఒక సీట్ అటైనా ఇటైనా జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు జాతి ముందుకు సాగుతున్న తరుణంలో జనవరి నాలుగు ఇరవై ఇరవై నాలుగున నూతన సంవత్సరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక లేఖ బహిరంగ లేఖ కాపు జాతికి కాపు నాయకులకు కాపు ప్రజాప్రతినిధులకు రాశారు బహిరంగ లేఖే ఇది కాపు జాతి ఐక్యమై మన జాతి ప్రయోజనాలను కాపాడుకోవటానికి మనందరం ఒకే తాటిపై రావలసిన అవసరం ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగ్గంపేట వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నేను కాపులకు రిజర్వేషన్ ఇచ్చేదానికి అంగీకరించను నేను ఇవ్వను అది సాధ్యపడదు పైగా ఆనాడు టీడీపీ కాపులకు అగ్రవర్ణాల పేదలకు ఇచ్చిన పది శాతము రిజర్వేషన్లో ఐదు శాతము కాపులకు కేటాయిస్తే ఆ ఐదు శాతంని కూడా రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పిన వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చి గెలిపించాం అలాంటి పొరపాటు మళ్ళీ చేయొద్దు అని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లేఖలో ప్రస్తావిస్తూ నన్ను చాలామంది ద్వేషిస్తున్నారు మన కాపు సామాజిక వర్గ పెద్దలు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండే మంత్రులు మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు నన్ను ద్వేషిస్తున్నారు తిడుతున్నారు ఆడిపోసుకుంటున్నారు నన్ను అవమానిస్తున్నారు అయినావన్నీ కూడా నేను దీవెనలుగానే తీసుకుంటాను మన లక్ష్యం కాపు జాతి ఐక్యంగా మనం అందరం కూడా ఒకే బాటన తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని దింపటమే లక్ష్యంగా పనిచేయాలనే పిలుపుకి ముద్రగడ పద్మనాభం సానుకూలంగా స్పందించాడు మంచి పని చేశాడు పవన్ ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది అని చెప్పి ముద్రగడ పద్మనాభం ఆయన పవన్ కళ్యాణ్ చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తా మనమందరం ఒకే బాట మీద నడవాలని ఆలోచనకు వచ్చాడు అది గమనించిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గూడెం సమన్వయకర్తగా ఉన్న జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ని అట్లాగే అమలాపురం ప్రాంతానికి చెందిన కోనసీమ జిల్లా జనసేన నాయకుడు తాతాచి వీళ్ళిద్దరినీ కిర్లంపూడి ఆ కిర్లంపూడి అనేది ముద్రగడ్డ పద్మనాభం యొక్క స్వగ్రామం మీరు వెళ్ళి ముద్రగడ్డతో చర్చించండి వారిని వారి కుటుంబ సభ్యులను వారి ముఖ్యంగా కుమారుణ్ణి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి ఆహ్వానించండి అని చెప్పారు ఆ నాయకులు వచ్చి చర్చించారు చర్చల తర్వాత ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఒక వ్యక్తిగత లేఖ రాసి దాన్ని ఒక సీల్డ్ కవర్లో పెట్టి బొలిశెట్టి శ్రీనివాస్కి ఇచ్చి ఇది పవన్కి ఇవ్వండి అని చెప్పాడు ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే జగ్గంపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం నాయకుడు జ్యోతుల నెహ్రూ ఆయన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు ఆయన కూడా వచ్చి ముద్రగడ్డ పద్మనాభంతో చర్చించడం జరిగింది ఇప్పుడు గిరిబాబు ముద్రగడ్డ పద్మనాభం వారి కుమారుడు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మమ్మల్ని వైఎస్ఆర్సిపి వాళ్ళు మా కుటుంబాన్ని కానీ మా తండ్రి ముద్రగడ్డ పద్మనాభాన్ని కానీ పరిగణలో తీసుకోలేదు జిల్లాలో ఉండే అన్ని ఎమ్మెల్యే సీట్లకు వాళ్ళు అభ్యర్థులను ఖరారు చేసుకున్నారు ఏదో దూతలను పంపించారు మా దగ్గరికి వాళ్ళు నిజంగా ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీలో చేర్చుకోవాలనే ఆలోచన లేదు అందువల్ల మేము వైఎస్ఆర్సిపి పార్టీలో చేరటం లేదని స్పష్టత ఇచ్చాడు దాంతోపాటు కుమారుడు గిరిబాబు మేము తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో చేరుతున్నాం అది తెలుగుదేశమా జనసేన అనేది త్వరలో నిర్ణయం వెలువడుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రగడ్డ పద్మనాభం కుటుంబం జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి గిరిబాబు కుమారుడు ఇచ్చిన సమాచారం ప్రకారం మా తండ్రి నేను ఇద్దరం కూడా పోటీ చేయబోతున్నాం వాళ్ళ ఆలోచనలో కాకినాడ లోక్సభ సీటు గతంలో కాకినాడ లోక్సభకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముద్రగడ్డ పద్మనాభం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు ఆ లోక్సభ అలాగే సొంత నియోజకవర్గం పత్తిపాడు అట్లాగే రెండు వేల తొమ్మిదిలో ఓట్లు చీలిపోవటం వల్ల ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ముద్రగడ్డ పద్మనాభం కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓటమి చెందాడు ముద్రగడ్డ పద్మనాభం ఓడడానికి కారణం ఏంటంటే అక్కడ పిఆర్పి పార్టీ తరఫున వంగా గీత ప్రస్తుత కాకినాడ ఎంపీ ఆమెను పిఠాపురం శాసనసభ్యురాలుగా పోటీ చేయమని సీట్ కేటాయించారు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కాకినాడ లోక్సభ కంటే కూడా ముద్రగడ్డ పద్మనాభం పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఉంది కుమారుడు గిరిబాబు పత్తిపాడు ఈ రెండు సీట్లలోనూ వాళ్ళు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అయితే పిఠాపురంలో సీటు ఆశించాడు జనసేన పార్టీ తరఫున టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ అనే ఒక ప్రముఖ కంపెనీకి వ్యవస్థాపక చైర్మన్ ఆయన్ని పిఠాపురంలో సీటు ఇవ్వలేకపోతే ఆయన కాకినాడ లోక్సభకు పంపిస్తే ఎందుకంటే టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాకినాడ లోక్సభ ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా గత చరిత్ర చూస్తే తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే లోక్సభ సభ్యుడిగా గెలుస్తారు అందువల్ల కాకినాడ లోక్సభ పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా అన్ని నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉంది వాటిలో కూడా పిఠాపురం కాపు జాతికి కంచుకోట లాంటిదే పిఠాపురంలో ముద్రగడ్డ పద్మనాభం పోటీకి దిగితే వంగ గీత ఈయన కుల పెద్ద ఈయన ధాటికి ఆమె నిలబడే పరిస్థితి లేదు ముద్రగడ్డ పద్మనాభం జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలోకి వచ్చి తండ్రి కొడుకులు ఇద్దరూ పోటీ చేస్తే తూర్పుగోదావరి జిల్లాలో ఉండే పంతొమ్మిది సీట్లు ఆ జిల్లాలో ఉండే పార్లమెంట్ లోక్సభ సీట్లు అక్కడ రాజమండ్రి ఉంది అమలాపురం ఉంది అన్ని సీట్లు ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి లభించే అవకాశమే కనపడటం లేదు పశ్చిమ గోదావరి రెండు వేల పద్నాలుగులోనే పదిహేను సీట్లు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి కైవసం చేసుకుంది మూడు లోక్సభ సీట్లు రాజమండ్రి నర్సాపురం ఏలూరు మూడు కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి కైవసం చేసుకుంది రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితి పునరావృతం కాబోతున్నది ఇరవై ఇరవై నాలుగులో ఆ విధంగా కాపు జాతి ఒక వచ్చి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి బహుశా కొద్ది రోజుల్లో బీజేపీ పార్టీ కూడా ఈ కూటమితో కలిస్తే ఈ మూడు పార్టీల కూటమిని రెండు వేల పద్నాలుగులోలా గెలిపించాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు దాదాపు అన్ని గ్రామాలలో కూడా అన్ని జిల్లాలలో కూడా ఏకాభిప్రాయం వచ్చింది కాపు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు మాజీ ప్రభుత్వోద్యోగులు వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్లు అందరూ కూడా ఒక నిర్ణయానికి రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు ఆయన ప్రభుత్వ ఉద్యోగులను మార్చిన విధంగా అంతర్ జిల్లా బదిలీలు ఒక జిల్లా నాయకుడిని మరొక జిల్లా అంతర్ జోన్లు మొదటి జోన్లో వి ఉత్తరాంధ్ర విశాఖ శ్రీకాకుళం విజయనగరం రెండవ జోన్లో తూర్పు పశ్చిమ కృష్ణా మూడవ జోన్లో నెల్లూరు ప్రకాశం గుంటూరు నాలుగో జోన్ రాయలసీమ అంతర్ అంతర్ జోన్ల బదిలీలు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు చేసినట్టే ఇక దీనికి తోడు అంతర్ రాష్ట్ర బదిలీలు బళ్ళారిలో ఉండ అక్కడ బీజేపీ పార్టీలో ఎంపీగా పనిచేసిన మాజీ బీజేపీ మంత్రి సోదరి శాంతమ్మని బీజేపీకి రాజీనామా చేయించి అంతరాష్ట్ర బదిలీ కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చి హిందూపురంలో అభ్యర్థిగా పెడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల మాస్ ట్రాన్స్ఫర్లు అవే విజయవంతం కావు ఈ రాజకీయ నాయకుల బదిలీలు ఏమాత్రం ఫలితాలు ఇస్తామనేది ప్రశ్నార్థకమే కేసీఆర్ ఆయన మెదక్ జిల్లాకు చెందినవాడు ఆయన వెళ్ళిపోయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో పోటీ చేస్తే కేసీఆర్ అంత రాజకీయ అనుభవం ఉండి ముఖ్యమంత్రిగానే ఓటమి చెందాడు గెలిచిన అభ్యర్థి స్థానికుడు సాదాసీద కార్యకర్త బీజేపీ కార్యకర్త ఎప్పుడు కూడా శాసనసభకు కూడా కాలేదు కేసీఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వరకు ఈ నేటి వరకు ఒక్కసారి కూడా అపజయం చూడలేదు అటువంటి కేసీఆర్ వేరే నియోజకవర్గానికి వేరే జిల్లాకి వెళ్ళి ఓటమి చెందితే ఈ జగన్మోహన్ రెడ్డి బదిలీలు మార్పులు చేర్పులు ఏమాత్రం ఫలితాలు ఇస్తాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఇక రేవంత్ రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాడి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో పోటీ చేస్తే ఒక సీదా బీజేపీ కార్యకర్త చేతిలో వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి చెందటం అంటే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరు ఓడిపోవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా స్థానికేతరులు కనుక స్థానికత అనేది బలమైన సెంటిమెంటు వేరే నియోజకవర్గాల వారిని వేరే జిల్లాల వారిని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ పంపినంత మాత్రాన వీళ్ళేదో ప్రశాంత్ కిషోర్ ఆయన ఋషి సింగ్ అని ఆయన ఏదో సర్వేలు చేసి ఆ సర్వేల ఆధారంగా బదిలీలు ఎక్కడా జరగలేదు ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది ఇప్పటికే ముప్పై ఎనిమిది మందికి బదిలీలు మళ్ళీ ఆ బదిలీల్లో కూడా ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను ఎంపీలు ఎంపీలను ఎమ్మెల్యేలు ఈ విధంగా గందరగోళం దీనివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని అనుభవజ్ఞులు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా ఈసారి ఇరవై ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు జాతి జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు కనుక వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్ని బదిలీలు చేసినా చేర్పులు మార్పులు చేసినా ఎన్ని పిల్లి మొగ్గలేసినా వైఎస్ఆర్సిపి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు ఆ ఉభయ గోదావరి ఉండే ముప్పై నాలుగు సీట్లను అంతేకాకుండా కృష్ణా గుంటూరు ప్రకాశం రాయలసీమలో కాపు సామాజిక వర్గాన్ని బలిజ అంటారు అట్లాగే ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఉత్తరాంధ్రలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఈ కాపు జాతి మద్దతుతో తెలుగుదేశం జనసేన రాబోయే రోజుల్లో బీజేపీ కలిస్తే బీజేపీ మహాకూటమి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీని దింపి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం తథ్యమని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు